హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వీ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అంటే ఇందులో బెనిఫిషరీ అకౌంట్ అనేది యాడ్ చేసుకొని ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఈ యొక్క అప్లికేషన్ త్రూ లేదంటే మనం ఇన్స్టాంట్గా కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట ఈ వీడియోలో మనం ఈ యొక్క వేమ్ యాప్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అని దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పెళ్లి లక్ట్ చేసి పైన ఆలో వస్తుంది వాళ్ళు మీకు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ ఉంటుందో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లైక్ చేయకుండా టాపిక్లేకి వెళ్ళిపోదాం ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ యొక్క వ్యోమ్ యాప్ అంటే మొబైల్ బ్యాంకింగ్ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే సింపుల్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ ఉండి దాని యొక్క పిన్ గిన్న మర్చిపోయి ఉంటే ఒకవేళ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా లాగిన్ పిన్ ఈ యొక్క పిన్ గిన్న మీరు మర్చిపోయి ఉంటే ఈ పిన్ను ఎలా మనం రీసెట్ చేయాలి ఎలా రికవరీ చేయాలి అనే దాని గురించి కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది అక్కడ నుంచి చూసి మీరు ఈ పిన్ అనేది రికవరీ చేయొచ్చు ఒకవేళ మీకు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉండి ఈ యొక్క వ్యమ్ యాప్ రిజిస్ట్రేషన్ ఈయన ఇంతవరకు చేయకుండా ఉంటే ఈ యొక్క వ్యోమ్ యాప్ మనం ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ టైం అనే దాని గురించి కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లు ఇస్తాను అక్కడ నుంచి కూడా చూడొచ్చు పైన ఐ బటన్ మీద కూడా ఉంటుంది అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు అనమాట మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ లాగిన్ పిన్ ఉంది కాబట్టి నేను పిన్ ఇచ్చి మొబైల్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ చేస్తున్నా పిన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి ఇలా స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సెండ్ మనీ అని చెప్పేసి వస్తుంది చూడండి ఈ యొక్క సెండ్ మనీ మీద క్లిక్ చేయాలి సెండ్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి ట్రాన్స్ఫర్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ లిమిట్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట క్విక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అంటే మనం బెనిఫిషరీ అకౌంట్ యాడ్ చేయకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు అనమాట అదే ఎన్ఈఫ్టీ ద్వారానైతే అప్ టు ల్యాక్స్ వరకు మనము పర్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ త్రూ డైలీ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు వీక్లీ లిమిట్ టెన్ ల్యాక్స్ మంత్లీ లిమిట్ ట్వంటీ ల్యాక్స్ వరకు మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు అనమాట ఇక్కడ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సరే బ్యాక్ వచ్చేసి ఒకవేళ మీరు మేనేజ్ పేయి అంటే మీరు కొత్త అకౌంట్ యాడ్ చేయకుండా క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫిఫ్టీ థౌజండ్ వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ టూ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి దీని మీద క్లిక్ చేసి మీరు యూనియన్ బ్యాంక్ అకౌంట్కు అమౌంట్ పే చేయాలనుకుంటే యూనియన్ బ్యాంక్ మీద క్లిక్ చేయాలి లేదు నేను అదర్ బ్యాంక్ ఏదైనా కూడా యాక్సిస్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఇంకా వేరే ఏ బ్యాంక్ అయినా కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అదర్ బ్యాంక్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క పేఈ నేమ్ అకౌంట్ నెంబర్ రీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ తర్వాత ఇక్కడ వచ్చేసి అకౌంట్ టైప్ అకౌంట్ టైప్లో కరెంట్ అకౌంట్ ఓవర్ డ్రాఫ్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ వస్తుందనమాట ఇక్కడ అమౌంట్ తర్వాత ఎంటర్ రిమార్క్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ రిమార్క్లో మీ ఇష్టం ఏదైనా కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఐఎంపిఎస్ను ఇలాగనే ఉంచి ఫ్రమ్ ఏ అకౌంట్ నుంచి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క అకౌంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట ఈ అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోర్ డిజిట్ ట్రాన్సాక్షన్ పిన్ అనేది అడుగుతుంది ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇందులో మనం పర్మనెంట్గా ఒక అకౌంట్ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఇలా ఎన్ని అకౌంట్స్ అయినా కూడా యాడ్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా కూడా ఆ అకౌంట్కు మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ మేనేజ్ పేఈ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలన్నమాట దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర యూనియన్ బ్యాంక్ అకౌంట్ అయితే యూనియన్ బ్యాంక్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ అదర్ బ్యాంక్ అయితే అదర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ అదర్ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలనుకుంటే అదర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేఈ నేమ్ తర్వాత నిక్ నేమ్ అనేది ఆప్షనల్ తర్వాత అకౌంట్ నెంబర్ తర్వాత రీఎంటర్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ టైపు ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే తర్వాత మీకు ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు షో చేయడం జరుగుతుంది ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీరు చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ చేసిన వెంటనే అక్కడ మీకు ట్రాన్సాక్షన్ పిన్ అనేది అడుగుతుంది ట్రాన్సాక్షన్ పిన్ను ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క అకౌంట్ అనేది యాడ్ అవుతుంది అకౌంట్ యాడ్ కావడానికి ఫోర్ టు సిక్స్ అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట ఆ తర్వాత మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అకౌంట్ చూడాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ టూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నేను ఒక అకౌంట్ అనేది యాడ్ చేశాను అనమాట ఈ అకౌంట్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సింపుల్ దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసి ఎంతైతే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట మార్కులో మీరు ఇక్కడ టైప్ ఏం చేయొచ్చు లేదంటే ఇక్కడ సెలెక్ట్ రిమార్క్ అని చెప్పి ఆప్షనల్ వస్తుంది ఇక్కడ మనం టైప్ అనేది చేయొచ్చు అనమాట ఇలాగ టైప్ చేసి సింపుల్గా ఇక్కడ పేనో అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా అంటే ఏ అకౌంట్ నుంచి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ అకౌంట్ అనేది మనకు రావడం జరిగింది ఇలా అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రావడం జరిగింది చూడండి మన యొక్క డీటెయిల్స్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం సెట్ చేసుకున్నటువంటి ఫోర్ డిజిట్ ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ పిన్ అనేది ఇస్తున్నాను ఇలా ట్రాన్సాక్షన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది ఇక్కడ రెఫరెన్స్ ఐడి తర్వాత వచ్చేసి మనకు అకౌంట్ నెంబర్ అన్ని కంప్లీట్గా రావడం జరిగింది ఇక్కడ మనకు ఈ యొక్క యూనియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి హండ్రెడ్ రూపీస్ కట్ అయింది అనమాట ఇక్కడ మెసేజ్ కూడా రావడం జరిగింది ఇలాగా మీరు సింపుల్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీరు అకౌంట్ యాడ్ చేసుకొని తర్వాత క్విక్ ట్రాన్స్ఫర్ అనేది మీకు ఆల్రెడీ చూపించాను తర్వాత ఇక్కడ మనకు సెల్ఫ్ అకౌంట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ యొక్క సెల్ఫ్ అకౌంట్స్ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కు ఇందులో ఆల్రెడీ టూ త్రీ అకౌంట్స్ ఉన్నట్లయితే అలా మీరు సెల్ఫ్ అకౌంట్స్కు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ వీడియోలో క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది అయితే చూపించాను తర్వాత పేఈ ట్రాన్స్ఫర్ అంటే మనం ఆల్రెడీ మేనేజ్ పేఈలోకి వెళ్ళి ఆ కొన్ని అకౌంట్స్ అనేది మనం యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అనుకుంటా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్